వనపర్తి పట్టణంలో మిషన్ భగీరథ పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వనపర్తి పట్టణ ప్రజలకు 34.75 కోట్ల మిషన్ భగీరథ నీళ్లు అందించే పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మరియు తదితరులు హాజరయ్యారు. మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి ఏంటంటే స్వతంత్రం ఒకసారి ఆర్జించిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు సురక్షితమైనటువంటి జీవితం జీవించాలి. గ్రామాలు అభివృద్ధికి పట్టుకోవాలి. గ్రామాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అయినట్లు. భారతదేశం యొక్క ప్రజలు గ్రామాల్లో నివసిస్తారు. భారతదేశం యొక్క జీవికనే గ్రామాల్లో ఉంటుంది. అందుకోసమే గ్రామ స్వరాజ్యం అనేటువంటి నినాదం ఇచ్చినారు మహాత్మా గాంధీ. సరే, కారణాంతరాల చేత 70 ఏళ్ల తర్వాత కూడా ఇవాళకి మనం సురక్షితమైనటువంటి మంచినీళ్ళు అందించేటువంటి పనిలో ఉన్నాం. అది కూడా దేశంలో అందరికంటే ముందుగా మిషన్ భగీరథ పేరు మీద తెలంగాణ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉండేటువంటి మారుమూల ప్రాంతాలకు, గూడాలకు, తండాలకు విసిరేసినటువంటి కుగ్రామాలకు కూడా ఈరోజు పైప్ లైన్ల ద్వారా శుద్ధమైనటువంటి నీటిని నదీ జలాల్లోంచి సేకరించి సంపులు కట్టి పైప్ లైన్ వేసి ఈ నీళ్లను సురక్షితమైన నీళ్లను ప్రజానికి అందిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సూక్తి. దానికి ముందు మహాత్మా గాంధీ చెప్పినటువంటి మాట పరిశుభ్రత పారిశుద్ధ్యం. పరిసరాలు మనుషులు పరిశుభ్రంగా ఉండటంతో పాటు మొత్తం మనం పారిశుద్ధ్యాన్ని ఎంత బాగా పాటిస్తే అంత ఆరోగ్యవంతమైన సమాజం అవుతుంది అని చెప్పినారు. అందుకోసమే 70-80 ఏళ్ల క్రితమే స్వతంత్రానికి ముందే ఆయన అత్యంత పేదలు ఉండేటువంటి ప్రాంతాల్లో పోయి పారిశుద్ధ్య కార్యక్రమాలను తీసుకున్నారు. ఎవరు నమ్మరు వాళ్ళు, ఎవరు నమ్మరు చెప్పడం కాదు, ఆయన చేతులతో ఆయన చేతులతో మలాన్ని శుభ్రం చేసి మురికివాడల్ని ఊడ్చి శుభ్రం చేసి ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప మానవతా మూర్తి. ఆయన సాటి వచ్చేటువంటి మానవ శరీరం కానీ మానవ మేధస్సు కానీ ప్రపంచం లేదా భవిష్యత్తులో కూడా పుట్టరు ఎవరు కూడా.